हेलो फ्रेंड्स, अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, थाईव्यू जो चैनल है उनका एक वीडियो रिसेंटली आया हुआ था, वो था टॉप 10 इंटरवल सीन्स का पार्ट 1 था। उसमें शायद बहुत सारा तेलुगु मूवीज का जो उनके हिसाब से बेस्ट इंटरवल सीन्स है उनका कंपाइलेशन है वो। तो दोस्तों, हमने सोचा क्यों ना उस पर अपना रिएक्शन दे, क्योंकि हो सकता है बहुत सारा मूवीज हम नहीं देखे हैं अभी, तो हमको भी मालूम चलेगा रिएक्शन देने के लिए कौन से थीम पे हम रिएक्शन दे सकते हैं। तो दोस्तों, आइए देरी नहीं करते हैं, ये थाईव्यू का जो टॉप 10 बेस्ट इंटरवल सीन है इन तेलुगु मूवीज का पार्ट 1 वो देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। हेलो गाइस, वेलकम टू थाईव्यू। మన ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళినప్పుడు మనోడి ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదే రేంజ్ లో పడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా మొత్తాన్ని కరెక్ట్ గా హోల్డ్ చేసి మనకు ఆ ఫీల్ బ్యాలెన్స్ లో ఉండాలంటే ఒక పర్ఫెక్ట్ ఇంటర్వెల్ సీన్ పడాల్సిందే. అప్పుడే ఫస్ట్ హాఫ్ టాక్ అదిరిపోయేది అండ్ సెకండ్ హాఫ్ మీద మనకి ఎక్స్పెక్టేషన్. ఈరోజు అలాంటి ఇంటర్వెల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం, మనల్ని సర్ప్రైజ్ చేసి ఒక మంచి కిక్ ఇచ్చిన ఇంటర్వెల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ సీన్స్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు బై డిఫాల్ట్ గా మనకి కొన్ని సినిమాలు ఉంటాయి, మనం మర్చిపోలేని ఓరమాస్ ఇంటర్వెల్ సీన్స్ దిద్దిన సినిమాలు. ఈ రోజు మనం ఎగ్జాక్ట్ గా ఇదే లిస్ట్ కాకుండా ఆడియన్స్ గా మనం థియేటర్ లో కూర్చున్నప్పుడు ఒక కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, మీరు కొత్తగా ఛానల్ కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే. ఇంటర్వెల్ సీన్స్ గురించి వీడియో చేస్తూ రెబల్ మూవీతో స్టార్ట్ చేయకపోతే ఎలా? సినిమా రిజల్ట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోయి ఉంటారేమో గానీ ఈ ఇంటర్వెల్ సీన్ ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ లో బెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే అంత మాస్ కట్అవుట్ ఉన్న ప్రభాస్ ఈ ఫైట్ సీన్ మొత్తంలో ఒక్కరి మీద కూడా చెయ్యత్తడు. ఆ మాస్ కట్అవుట్ తో ఫైట్ చేయించకుండా కూడా ఒక రేంజ్ ఎలివేషన్ ఇవ్వచ్చు అని చూపించారు. అలా సిగరెట్ వెలిగించి బస్ స్టాప్ నుంచి కాఫీ షాప్ కి నడిచి వస్తుంటే యాక్షన్ స్టఫ్ గానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్ హై. అసలు ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంక్ మన తెలుగు సినిమాలో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంతే సినిమాలు బాబుకి మంచి ఇంటర్వెల్ పడ్డాయి గానీ ఓరమాస్ ఇంటర్వెల్ పడలేదు. మహేష్ ని లౌడ్ గా పర్ఫామ్ చేయడం చూసి కూడా చాలా రోజులు అయిపోయింది, పడింది సర్లేరు నీకెవరు ఇంటర్వెల్ ఫైట్. ట్రైన్ ఎపిసోడ్ కి కాస్త నీరస పడిపోయిన ఫ్యాన్స్ కి ఒకేసారి ఆ రేంజ్ ఫైట్ నిచ్చి రావిపూడి రీడీమ్ హిమ్సెల్ఫ్ అనే చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత ఒక లౌడ్ మాస్ ఫైట్ లో మహేష్ బాబు, అది కూడా కొండారెడ్డి బుర్జు, అది కూడా అల్లూరి సీతారామరాజు రెఫరెన్స్. ఇంకేం కావాలి బాబు, ఫ్యాన్స్ లిటరల్లీ పండగ చేసుకున్నారు, బొమ్మ దద్దరిల్లిపోయింది. అంతే, త్రీ లెజెండ్ తీసాడు గానీ లెజెండ్ ఇంకొక లెవెల్. అసలు అప్పటి వరకు అట్టట్ ఉన్న సినిమాని ఆ ఒక్క ఫైట్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోతాడు. డిసప్పాయింట్ అవ్వకండా, సెకండ్ హాఫ్ లో రచ్చ మామూలుగా ఉండదని డిక్లేర్ చేశాడు బోయపాటి. లెజెండ్ ప్రీ ఇంటర్వెల్ లో ఫ్యామిలీ మొత్తాన్ని అటాక్ చేసి కుల్ల పొడి చేస్తుంటే ముసలి బామ్మ భగవంతుడా మమ్మల్ని కాపాడేవారే లేరా అని అరుస్తుంది. అప్పుడు వస్తాడు బాలయ్య బ్లాక్ అండ్ బ్లాక్ లో, ఎప్పుడైతే రచ్చ మొదలవుతుంది. ఎంతైనా బాలయ్య ఎనర్జీతో మాక్సిమం ఇంపాక్ట్ ఇవ్వాలంటే అది మన జనరేషన్ లో పోయే పట్టికే సాధ్యం. నెక్స్ట్ బాహుబలి 1 and 2. ప్రతిసారి అందరి డైరెక్టర్ల ఎలివేషన్స్ లో రాజమౌళి గారు ఎలివేషన్లు వేరయ్యా అని ఆయన బాహుబలి లాంటి ఒక పాన్ ఇండియన్ సినిమా తీసినప్పుడు వేరే ఇండస్ట్రీస్ నుంచి చాలా నోళ్లు లేచాయి. ఆ లేచిన నోళ్ళ అన్నింటికి చక్కనిచ్చిన సమాధానం బాహుబలి 1 ఇంటర్వెల్ బ్యాంక్. జస్ట్ బాహుబలి అనే పేరుతో ఒక రేంజ్ ఎలివేషన్ డెలివర్ చేస్తారు అందులో. ఉండదు సీన్ లో, బట్ జక్కన్న క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం అన్మ్యాచబుల్. అసలు ఆ సీన్ లో అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాజ్యంలో జనాలు ఎలా గోల చేశారో థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా సేమ్. ఎప్పటికీ మర్చిపోలేని ఇంటర్వెల్ ప్రాబబ్లీ మన తెలుగు సినిమాలోనే ద మోస్ట్ యూనిక్ ఇంటర్వెల్ సీన్. ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో ఒక హీరో ప్యాంట్ లో 1 నెంబర్ కానిచ్చేయడం నాకు తెలిసి డైరెక్టర్ సౌండ్ టేబుల్ లో సందీప్ బాగా అంటారు, చాలా డీప్ మీనింగ్ ఉంది అని. అప్పటి వరకు
అర్జున్ రెడ్డి అనేటువంటి ఒక రేంజ్ లో చూపించారు. ఆ సీన్ నుంచి అర్జున్ అనేవాడికి తన లైఫ్ మీద కంట్రోల్ కంప్లీట్ గా పోయింది అని సింబాలిక్ గా చూపించారు ఈ సీన్ లో. కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ టైం కి టైటిల్ వేయడం కూడా ప్యూర్ సందీపంగా బ్రిలియన్స్. నెక్స్ట్ క్షణం విత్ దిస్ ట్విస్ట్ అడీ విశేష్ అనౌన్స్ దిస్ ఎంట్రీ ఇన్ టు ద తెలుగు సినిమా. మన తలరాత ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అంటారు. అది శేషన్న చాలా సీరియస్ గా తీసుకున్నాడు. వాటిలో క్షణం సినిమా అందులో కూడా ఈ సీన్ నెక్స్ట్ లెవెల్. అసలు శేషన్న తనకి రాసుకున్న ట్విస్ట్లలో ఇఫ్ నాట్ ది బెస్ట్, ఈ ఇంటర్వెల్ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమాలో ఫీమేల్ లీడ్ ఇంటర్వెల్ కి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. చిన్న పాప ఉంది అని శేష్ కి తెలుస్తుంది. సినిమా కొంచెం స్లో అవుతుంది ఏంట్రా అనుకున్న టైంలో ఒక సాలిడ్ ఇంటర్వెల్ ట్విస్ట్. ఆ తర్వాత ట్విస్ట్లు కూర్చుంటే ఉంటాయి. లెట్స్ వెయిట్ ఫర్ మేజర్. నో డౌట్ కుమ్మేస్తాడు. వన్ నేను ఒక్కడినే పర్ఫెక్ట్ సుకుమార్ ఇంటర్వెల్ సీన్ ఇది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఏది నిజం ఏది అబద్ధం అనే కాన్స్టెంట్ కన్ఫ్యూజన్ లో ఉండే గౌతమ్ కి తనకి పేరెంట్స్ నిజంగానే ఉన్నారు అని కన్ఫర్మ్ అయ్యే సీన్. చాలా సింపుల్ గా టాయిలెట్ రూమ్ లో సెట్ చేశారు సుకుమార్ గారు. మహేష్ కోమెడీ అంకుల్ తో డైలాగులు చెప్తుంటే చూసేటప్పుడు ఎమోషనల్ అండ్ సీరియస్ సౌండ్ రాకూడదే అని గౌతమ్ రియలైజ్ అవ్వడం, ఆ తర్వాత పోనీటైల్ అనవసరంగా చంపేశాని బాధపడడం, తనకి పేరెంట్స్ పక్కా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకోవడం, చెప్పకుండానే ఈ పోనీటైల్ అంకుల్ బాల్చేత అందేశాడనే కోపం, ఇలా ఒక ప్యాక్డ్ ఇంటర్వెల్ సీన్ చూస్తాం మనం. వన్ దట్ వీ విల్ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. నెక్స్ట్ జెర్సీ, ద బెస్ట్ ఫిలిం ఆఫ్ 2019 ఫర్ సో మెనీ రీజన్స్. ఎన్ని సార్లు చూసినా ఇప్పటికీ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం సినిమా. ఫస్ట్ ఆఫ్ మొత్తం నాని లోగానే ఉంటాడు. ఎవరేమన్నా పడుతూ తన లైఫ్ లో ఫస్ట్ టైం జెర్సీ గిఫ్ట్ గా అడిగిన కొడుక్కి అది కొనలేక, డబ్బులు ఎవరిని అడగాలో తెలియక, తనకి ప్రాణమైన క్రికెట్ ను వదిలేసి అది ఎందుకు వదిలేశాడో ఎవరికి చెప్పుకోలేక, ఇలా ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ చూస్తాం మనం. కరెక్ట్ గా ఇంటర్వెల్ ముందు హీ ఫీల్స్ దట్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, మళ్ళీ గ్రౌండ్ లో అడుగు పెట్టాలి, ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలి, లైఫ్ ని మళ్ళీ మొదలు పెట్టాలి అని డిసైడ్ అవుతాడు. అప్పటి వరకు ఒక ఫెయిల్యూర్ అర్జున్ తో ట్రావెల్ చేస్తూ వచ్చిన మనకి ఈ ఇంటర్వెల్ సీన్ ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. స్పెషల్లీ ఇక్కడ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ద బెస్ట్. అసలు హిందీలో గౌతమ్ మళ్ళీ ఇదే మ్యాజిక్ రిక్రియేట్ చేయడం లేదో చూడాలి మనం నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటే మనకి ఎన్నో ఓవర్ మాస్ ఫైట్లు గుర్తొస్తాయి. సింహాద్రి నుంచి జైలవ కుశ వరకు అబ్బో చాలా మాస్టర్ చూసాం మనం. బట్ వీటన్నిటికి భిన్నంగా ఒక రేంజ్ మాస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పట్టుకుని ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పుడు డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరియర్. మూడు ఒక పర్ఫెక్ట్ హాంటింగ్ బీజియం ఇచ్చారు దేవి. ఆ తర్వాత తన నాన్నని మోసం చేసిన కృష్ణమూర్తితో ఆ సీన్ కూడా పర్ఫెక్ట్ టు ద టీ. మనలో చాలా మందికి కూడా ఆ గోల్ఫ్ బాల్స్ లాజిక్ ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమై ఉండదు, అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వన్ దట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విల్ ప్రాబబ్లీ రిమెంబర్ ఫర్ ఎవర్. అండ్ ది లాస్ట్ అండ్ ప్రాబబ్లీ రంగస్థల, వన్ మోర్ సుకుమార్ ఫిలిం అండ్ వన్ మోర్ సుకుమార్ ఇంటర్వెల్. రంగస్థల ప్రెసిడెంట్ గారు దేవుడు లాంటాడు. ఆయన ముందు ఎవ్వరు చెప్పులేసుకుని కూడా తిరగరు. ఆయనకి దేవుడు శక్తిని ఇచ్చాడు, ఆయనే ఊరిని పాలిస్తాడు అనే మోడ్ లో ఉంటారు జనం అంతా. ఈ మోనార్కీ మొత్తం మార్చేసి ఈ ఇంటర్వెల్ సీన్. కుమార్ బాబు చిట్టి బాబు నామినేషన్స్ వేసాక చెప్పు లేసుకుని ప్రెసిడెంట్ ఇంటికి రావడం లైట్. అసలు అప్పటి వరకు ప్రెసిడెంట్ గారు అనడం తప్ప ఆయన పేరు ఫణీంద్ర భూపతి అని ఎవ్వరికి తెలియదు. ఊరికి జెండా వచ్చింది ఫణీంద్ర భూపతి గారు. బాహుబలి 1 and 2 జాతీ బాహుబలి 1 and 2 నన్ను ప్రేమతో కుచి ఐడియా నీ శాతం సాంగ్ లవ్ డబ్బా శాయద్ లవ్ డబ్బా దియ మజా ఆయా అర్జున్ రెడ్డి కా ఇంట్రెస్టింగ్ థా వో ఇ
पीपी के नशा के साथ कंट्रोल नहीं है उसके ऊपर, खुद के ऊपर. तो कुछ कुछ जो सीन्स नहीं देखे हैं देखते हैं, वो सबसे डिफरेंट था. या एक मूवी के बारे में कुछ भी नहीं जानते वो तो महेश बाबू जी का था, वो जो एक क्या था वो नीलोकड़ी. हाँ, उसके बारे में तो कुछ भी आइडिया नहीं है मूवी के बारे में. एंड इवन रिबल का जो था फर्स्ट वाला, रिबल भी ऐसा कोई सीन है करके पता ही नहीं. हाँ, 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 करेक्ट, मतलब करेक्ट, वो बोले भी बहुत ही अलग है, डिफरेंट. तो और फाइटिंग नहीं होगा तो वो है ना, हाथ उठाए बिना सब कुछ तो केयर पता नहीं है, वो देखने से पता चलेगा. एंड फिर ये लास्ट वाला भी बहुत इंटरेस्टिंग था. लास्ट का कौन सा, जर्सी यार या? अच्छा लास्ट. हाँ, वो जो किसी को समझ नहीं आ रहा, लास्ट पार्ट वन था शायद. किसी को शायद पहली बार देख के शायद किसी को समझ नहीं आया कि वो गोल्फ बॉल्स का क्या लॉजिक था. वो तो हमको भी नहीं मालूम है, अभी देखे ही नहीं है. ठीक है, अच्छा लगा देख के. बहुत सारा सीन था नहीं दिया है ना. और मुझे ऐसा लग रहा कि शायद, हाँ हाँ, मेरे को शायद ये याद आ रहा, मैंने कभी टीवी पे वो सीन आते हुए देखा था, लेजेंड वाला बालकृष्ण जी का वो सीन. मैंने वो हिंदी डब्ड में आता है ना, तो शायद जैसे मैं गुजर रहा था वो सीन देखा था, मुझे वही याद आ रहा है कुछ. वो जो सीन जो था ना, इकने वो खड़े थे वो जो पकड़ के, तो इसलिए मुझे वो याद आ रहा है. और बात बाकी तो नहीं जानते कुछ भी. ठीक है दोस्तों, बहुत मजा आया. आपके हिसाब से ये पार्ट वन है वैसे तो, ये टॉप 10 इंटरनल सीन जो है, इसके अलावा भी अगर कुछ है तो वो भी हमको कमेंट सेक्शन में बताइएगा. आपके हिसाब से ये टॉप 10 में रहना चाहिए कि नहीं, वो भी हमको बताइएगा. वैसे ये पार्ट वन ही है, शायद इसका पार्ट टू में हम जो बोल रहे हैं शायद वो पार्ट टू में कवर अप हो. तो दोस्तों बहुत इंटरेस्टिंग था, बहुत सारा नया नया इंटरनल सीन्स के बारे में हमको जानने मिला. देखेंगे कभी मौका मिला तो उसमें भी अपना रिएक्शन देने के लिए. ठीक है दोस्तों, फिर अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर, बाय.